భూ సమస్యల శాశ్వత పరిష్కారం భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో లోపాలు ఏంటి భూ హక్కుదారులు రైతులకు కలిగిన నష్టాలు ఏంటి మరి అవన్నీ వివరించడానికి ఇవాల మనతోటి విశ్లేషకులు నరసింహారెడ్డి గారు మనతోటి ఉన్నారు సర్ నమస్కారం సర్ నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ అమ్మా సర్ చెప్పండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ 2020 ఆగస్టు సెప్టెంబర్ లో తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలో అప్పటివరకు ఉన్నటువంటి కాగితాల మీద ఉన్నటువంటి రికార్డుని 2020 6వ చట్టం ద్వారా దాని ఒక పోర్టల్ రూపంలో ధరణి పోర్టల్ అని చెప్పేసి తీసుకొచ్చింది ధరణి పోర్టల్ అంటే ఏం లేదు అంతకు ముందు ఉన్న హక్కుల రికార్డుని కంప్యూటర్ రికార్డుగా మార్చడం జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే 2018 లో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా ఇవ్వాలనే ఆధారంగా ఎల్ఆర్యూపీలో ఇష్టం వచ్చినట్టుగా రైతు బంధు రైతు రుణమాఫీ లేదా రైతు బీమా ఇవ్వడం కోసం ధరణి పోర్టల్ తీసుకొస్తున్నామనే సాకుతోటి కొన్ని లక్షల పాస్బుక్లు రైతులకు ఇచ్చింది అయితే ఆ ఇచ్చినటువంటి పాస్బుక్లో అనేక తప్పులు దొర్లినాయి 2018 ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేటువంటి ముందు ఇది జరిగింది అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకుంది ఒక 10 డేస్ 15 డేస్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో ఏంటంటే అప్పటి వరకు ఏవైతే పహని నకల్స్ పాస్బుక్లు ఉన్నటువంటి వాళ్ళకి ధరణి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఆ పాస్బుక్లు ఇచ్చేటప్పుడు వెరిఫై చేయలేదు ఈ వెరిఫై చేయకుండానే ఇవ్వడం వల్ల అనేక తప్పులు దొరికినాయి ఇప్పుడు ఏదైతే హక్కుల రికార్డు ధరణి పోర్టల్ రికార్డు ఏదైతే అంటున్నారో ఆ పోర్టల్లో అనేక తప్పులు దొరలడం వల్ల ఈ రోజు రైతులకు పెద్ద శాపంగా మారిపోయింది దీని మూలంగా చాలా మందికి లక్షల మందికి ఈ రోజు రైతు బంధు రాకుండాపోయింది రైతు బీమా రాకుండాపోయింది సుమారు 15 లక్షల ఎకరాలకు ఇప్పటికీ పాస్బుక్లు ఇవ్వలేదు ఇవన్నీ కూడా అనేక సమస్యలు పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసం మాత్రమే ఉపయోగపడే పద్ధతిలో దాన్ని తీసుకొచ్చారు ఆ డేటాలో కొత్తది ఎంట్రీ చేయడానికి కానీ కొత్తది ఏదైనా తీసేయడానికి కానీ ఎట్లాంటి పవర్స్ తహసీల్దార్కి ఇవ్వలేదు దీని మూలంగా తహసీల్దార్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి సిసిఎల్ఏ ఆఫీస్కి ఈరోజు రైతులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని ప్రధాన కారణం ఏంటంటే ఒక అస్పష్టమైనటువంటి పోర్టల్ తీసుకురావడం వల్లనే ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది కిరసనాయిలు పోసుకున్నారు కొంతమంది పెట్రోల్ పోసుకున్నారు ఈ రకంగా రకరకాల ఇష్యూస్ తోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించి ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా తమ విధానాన్ని ప్రకటించింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోర్టల్ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో మేము ఈ పోర్టల్ని రద్దు చేయబోతున్నామని చెప్పేసి అధికారంలోకి వస్తే చెప్పారు అంతకుముందు బీజేపీ ఈ పోర్టల్లో ఉన్న తప్పుల్ని సవరిస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు రీసెంట్లీ నిన్న కాక మొన్న జరిగిన మీటింగ్లో నగర్ కర్నూలులో బీజేపీ ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారు ఈ పోర్టల్ మేము అధికారంలోకి వస్తే ఇందులో తప్పులు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము రద్దు చేస్తాం బంద్ చేస్తామని చెప్పేసి స్పష్టంగా ప్రజలకి మెసేజ్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏమో పోర్టల్ తెచ్చింది అందులోకి తప్పులు ఉన్నాయి ఆ తప్పులను సవరించాలంటే తప్పులని సవరించి దాన్ని బాగు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సరైనటువంటి దృష్టితో ముందుకు రావట్లేదు ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పోర్టల్ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మిగతా పార్టీలు కూడా బీఎస్పీ లేకపోతే కోదండ్రం పార్టీ తెలంగాణ జనసమితి కానీ లేదా వైఎస్ఆర్టీపీ షర్మిల పార్టీ కానీ సిపిఐ సిపిఎం కానీ ఈ పోర్టల్లో ఉన్నటువంటి లోపాలని మాట్లాడడంలో కానీ ఎండగట్టడంలో కానీ కొంత చొరవ చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఎనీవే రైతులకి మరింత ఉపయోగకరమైనటువంటి మెరుగైన విధానాన్ని రావాలి మెరుగైన విధానం వచ్చినప్పుడే రైతులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం మరి ధరణిలో ప్రధానమైన లోపాలు ఏంటి ప్రధానంగా ధరణిలో వాళ్ళు చేసినటువంటి ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లంల వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ధరణి రికార్డుకి జత చేసే క్రమంలో కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రొబిటెడ్లో పెట్టడం జరిగింది అమ్మగూడని భూములుగా నిషేధించడం జరిగింది దాని నుంచి బయటపడడానికి రైతులు ఇప్పటికీ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సుమారు 4 లక్షల అప్లికేషన్ ఇది ఒక్క మోడల్ నెంబర్ 15 అనే ఒక మోడల్ కింద సుమారు 40-50 లక్షల ఎకరాల భూమి ప్రొబిటెడ్ అయితే ఇప్పటికీ కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు మనకు ధరణి ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్స్ సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇది ఒక్క మోడల్ 15 మోడల్ ద్వారానే వచ్చినాయి వాటి గురించి ఇప్పటికీ ప్రజలు రైతులు ఎంఆర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంత మేము
సుమోటగా తీసుకెస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్పారు కొంత సుమేటగా తీసేసినా కూడా ఇప్పటికి ధరణి డేటాలో అనవసరమైన పెట్టగూడని సంబంధం లేని భూములను చాలా భూముల్ని ఇప్పటికి నిషేధిత జాబితాలో పెట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కూడా మరి కొన్ని చోట్ల ఇదే అక్రమాలకు వరాలుగా మారుతున్నాయి అని కూడా అంటున్నారు కదా మరి దానికి మీరు ఏం చెప్తారు వాస్తవమే ఈ రోజు ధరణి పోర్టల్ లో ఏవైతే ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ గాని రకరకాల ఇష్యూస్ తోటి ఇప్పటికి ధరణి పోర్టల్ లో నమోదు కానటువంటి భూములు గాని లేకపోతే ప్రొవిటెడ్ లో ఉన్నటువంటి భూములు గాని ఇట్లాంటి భూములన్నిటి కూడా కొద్ది మంది అవకాశంగా తీసుకొని ప్రభుత్వంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అవినీతికి పాల్పడి ఆ రకంగా ప్రభుత్వ అధికారులను పట్టుకొని ఆఫీసర్స్ని పట్టుకొని ఆ రకంగా మేనేజ్ చేసి దానికి సంబంధించినటువంటి వర్క్ చేస్తూ డబ్బులు పోగేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది గతంలో అంత అవినీతిమయం మేము తీసుకొచ్చిన పోర్టల్ ద్వారా ఇప్పుడు అవినీతి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవం కాదు. గతంలో కన్నా ఈరోజు అవినీతి విచ్చలవేడిగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద ఎత్తున రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం ద్వారా ఈరోజు ఈ పోర్టల్ వచ్చిన తర్వాత పోర్టల్ సృష్టించిన సమస్యలతోటి కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇది ఇంకెక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇప్పటికే చాలామంది అట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఆఫీసర్స్ ఏసీబీస్ పట్టుకోవడం కానీ ఇట్లాంటివి చాలా జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమ భూములు కూడా లాక్కుంటున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా, మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ ఇటీవలనే బీబీ నగర్ లో వసంత అనేట 1982 లో ఒక ప్రాపర్టీ కొన్నది. ఆ వసంతకు సంబంధించిన భూమి క్లెయిమ్ చేయడానికి నలుగురు వసంతలు వచ్చారు నకిలీ దస్తావేజులు తీసుకొని. ఆ భూమిని ఒక వసంతకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్దలు అప్పగించారు. అంటే ఈ నలుగురు వసంతల్లో కూడా ఏ వసంత కూడా అసలు వసంత కాదు. అంటే ఇప్పటికీ ఈ రికార్డ్స్ అప్డేషన్ సరిగా లేకపోవడం లేదా కొన్న ప్రాపర్టీస్ ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ సేకరించడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వేలిముద్రలు సేకరించడం కానీ ఇది కొన్ని సంవత్సరాలు ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో కొన్ని ప్రాపర్టీస్ని అనవసరమైన వ్యక్తులు వచ్చి క్లెయిమ్ చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రకరకాలుగా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల డిఎస్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని లక్షల సంబంధించినటువంటి ఖాతాలకి ఇప్పటికీ ఆధార్ జమ కాలేదు, ఇప్పటికీ వేలుముద్రలు కొన్ని ఖాతాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వివరాలు నమోదు చేసే క్రమంలో ఇప్పటికీ వేలుముద్రలు తీసుకోలేదు, ఇప్పటికీ ఆధార్ జమ చేయనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి ప్రాపర్టీస్ ఎవరో ఒకరు మా ఆధార్ అని మా భూమి అని చెప్పేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలని సవరించాలని చెప్పేసి లేకపోతే తమ భూమి ఎక్స్టెంట్ తగ్గిపోవడమో లేకపోతే తమ భూమి ప్రొబిటెడ్లో ఉందనో చాలా మంది రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి పిటిషన్స్ పెట్టుకున్నటువంటి క్రమంలో అక్కడ తహసీల్దార్స్ కానీ కలెక్టర్స్ కానీ సరైనటువంటి రెస్పాన్స్ లేనటువంటి సందర్భంలో కొన్ని లక్షల మంది అంటే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది హైకోర్టు పోయి కేసేసారు విడివిడిగా తమ ఆస్తులకు సంబంధించిన హక్కుల కోసం హైకోర్టుకి వెళ్ళి కేసేయడం వల్ల గతంలో ఈ భూములకు సంబంధించినటువంటి కేసులు 5,000-10,000 సంవత్సరానికి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ధరణి పోర్టల్ ద్వారా మాకు సమస్యలు వచ్చినాయని చెప్పేసి 2 లక్షల మంది హైకోర్టుకి వెళ్ళి కేసులు వేసారు. ఈ కేసుల మూలంగా హైకోర్టు అసలు మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం, ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యల మీదనే చాలా కేసులు పడుతున్నాయి హైకోర్టులో కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఒక 20 పాయింట్స్ గుర్తించి ఆ 20 పాయింట్స్ మీద ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీ కానీ సీసీఎల్ఏ కమిషనర్ ని కోర్టుకొచ్చి దీని మీద జవాబు చెప్పాలని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో తప్పనిసరి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, సీసీఎల్ఏ కమిషనర్ కూడా వారే, వారు హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టుకు వచ్చి ఈ సమస్యలన్నిటి నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి రిటర్న్ గా రాసి చూచినటువంటి పరిస్థితి. అంటే కోర్టు ఎంత తీవ్రంగా దీన్ని పరిగణిస్తే ఎన్ని సమస్యలు ఎన్ని కేసులు వస్తున్నాయని చెప్పేసి పరిశీలించిన పిదప హైకోర్టును జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. రైతులు రకరకాలుగా ముఖ్యమంత్రి కానీ సీసీఎల్ఏ కమిషనర్ కానీ కలెక్టర్లకు కానీ తహసీల్దార్లకు కానీ ఆర్డీఓలకు కానీ రకరకాల పిటిషన్స్ ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ కోర్టుకు అన్ని 1,000,000-లక్షల మంది వచ్చిన క్రమంలో హైకోర్టు కూడా చొరవ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని సీసీఎల్ఏ కమిషనర్ని పిలిపించి ఆ రకంగా
రిటర్న్ గా మీరు ఎప్పటిలోపు ఈ సమస్యల పరిష్కారం చెప్తారో చేస్తారో చెప్పండి అని చెప్పేసి ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే కోర్టులు జోక్యం చేసుకున్న ధరణి సమస్యల పరిష్కారం అయ్యే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా ఒక జటిలంగా దాన్ని తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ధరణిల లోపాల గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధరణి సమస్యల పరిష్కారం చేయడానికి కార్యాచరణ ప్రకటించాలి. మేమేమంటున్నామంటే ఇప్పుడు ధరణి పోర్టల్లో ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని మొత్తం తీసుకుని గ్రామాలకు వెళ్ళాలి, గ్రామ సభలు నిర్వహించాలి, గ్రామ సభల్లో ఎక్కడెక్కడ లోపాలని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడే సమస్యల పరిష్కారం చేయాలి. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వ్యవస్థలో కనీసం కోర్టులు లేవు, ట్రిబ్యునల్స్ లేవు. ఎవరికైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే ఎవరు కూడా కాగితం తీసుకునే పరిస్థితి లేదు. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ జూలై 5 పోయిన సంవత్సరం గ్రామ సభలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది, పెద్ద స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. మేము జూలై 5 నుంచి పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహిస్తాం, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒక్క సంవత్సరం అయింది గ్రామ సభల ముచ్చటే రాష్ట్ర ప్రభుత్వం తీయట్లేదు. అంటే ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటే అల్టిమేట్ గా గ్రామ సభలు నిర్వహిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కాదు. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఏం సమస్య ఉందని సీసీఎల్ఏ కమిషనర్కి ఎట్లా తెలుస్తుంది? జిల్లా కలెక్టర్కి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకు 20 చేతులు 30 చేతులు లేవు కదా, 20 కళ్ళు 30 కళ్ళు లేవు కదా, వాళ్ళకున్నాయి 2 కళ్ళు 2 చేతులు. కాబట్టి కింది లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామ సభలు నిర్వహించి ఆ రకంగా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఇమ్మీడియట్ గా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ని కానీ రెవెన్యూ కోర్టులు కానీ నియామకం చేయాలి, ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్నటువంటి 6వ చట్టం ఏదైతే 2020 చట్టం ఉందో ఆ చట్టంలో సమస్యలు కొన్ని ఉన్నాయి, ఇప్పటికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఏ చట్టంలోనైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా కూడా రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే అదేం చట్టం? ఆ చట్టం చేశారు అవతల పడేశారు తప్ప ఆ చట్టంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ చట్టం ద్వారా వస్తున్న సమస్యలు ఏమున్నాయి అనేది పరిశీలించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. 10 లక్షల సాదాబైన దరఖాస్తులు ఉన్నాయి. ఈ 10 లక్షల సాదాబైన దరఖాస్తులని పరిశీలించాలంటే ఈ 2020 6వ చట్టం, రికార్డ్స్ ఆఫ్ రైట్ ఏదైతే 6వ చట్టం చేసిందో ప్రభుత్వం, కొత్త చట్టంలో సాదాబైన దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రొవిజన్ లేదు. ఎమ్మటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి 6వ చట్టంలో సవరణ చేసి ఈ సాదాబైనకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించడానికి ఒక క్లాస్ పెట్టారు. అట్లయితే 10 లక్షల దరఖాస్తులు ఏవైతే రైతులు చేసుకున్నారో వాళ్ళ దగ్గర భూమి ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నారు, పట్టదారు దగ్గర నుంచి భూమి కొన్నారు, కానీ తెల్ల కాగితాల మీద కొన్నారు. వాళ్ళకి సంబంధించిన 1971లో చేసిన 6వ చట్ట ప్రకారం వాళ్ళకి రైట్ ఉండే, తెల్ల కాగితం మీద భూమి కొన్నా ఆ భూమిని అమలు చేసుకోవడానికి 6వ చట్టంలో కావాల్సినటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ మీరు తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం 2020 చట్టం ప్రకారం తెల్ల కాగితం మీద భూమి కొంటే ఇప్పుడున్న చట్టం యాక్సెప్ట్ చేయదు. అంటే సాదాబైన దరఖాస్తులను పరిశీలించడానికి అవకాశం లేదు ఈ చట్టంలో. కాబట్టి చట్టం సవరణ చేయాలి. ఇప్పటికే ఆధారాబాధరగా తొందరగా రైతులందరికీ పాస్బుక్లు ఇవ్వాలనే తొందరలో కొన్ని లక్షల మందికి అమ్ముకున్న భూములకు పాస్బుక్లు ఇచ్చారు. మీరు భూమి అమ్మేశారు, మీ భూమికి మళ్ళీ పాస్బుక్ మీదే అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఈరోజు భూమి మీదకి వెళ్ళి నాది భూమి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ మీరు మొదట అమ్మేశారు, మళ్ళీ రెండోసారి అమ్మేయడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లా అనర్హులకు ఎవరికైతే పాస్బుక్లు ఇచ్చారో ఆ పాస్బుక్లను తొలగించాలి. వాళ్ళకి అప్పనంగా రైతు బంధు ఇస్తా ఉన్నారు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిందండి. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి 11 సార్లు రైతు బంధు వచ్చింది. వాళ్ళ పాస్బుకే చెల్లదు. వాళ్ళ పాస్బుక్ మీద భూమి పాస్బుక్ మీద ఉంది, కనుక ఫిజికల్గా భూమి లేదు. భూమి ఆల్రెడీ అమ్మేసారు, కొంతమందికి జంప్ అయిపోయి భూమి వచ్చింది పాస్బుక్లో. అట్లాంటి వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పేరు మీద ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు నిజంగా భూమి ఎవరికి ఉందో వాళ్ళకే పాస్బుక్ ఉండాలి. అనర్హులకి, సంబంధం లేని వారికి, జంప్ అయిన వాళ్ళకి, క్లరికల్ మిస్టేక్స్తో భూమి వచ్చిన వాళ్ళకి పాస్బుక్లు ఏవైతే వచ్చినాయో ఆ పాస్బుక్లను రద్దు చేయాలి. గ్రామ సభలు నిర్వహిస్తే ఈ దొంగలన్నీ కూడా, ఈ చేసిన జరిగిన తప్పులన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి గ్రామ సభలు నిర్వహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ప్రజల తరపు నుంచి నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఈ వ్యవస్థని సరిచేయడం అనేది సాధ్యం కాదు. సీసీఎల్ఏ ఆఫీస్లో కూర్చొని, కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మేము ధరణి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామంటే సాధ్యం కాదు. మీరు 34 మాడులు తెచ్చిరు, ఇప్పటికి ఎన్ని సమస్యలు పరిష్కరించారు? శ్వేతపత్రం ఇవ్వగలుగుతారా? ఇగో మేము ఎన్ని సమస్యలు పరిష్కారం చేశామని చెప్పేసి శ్వేతపత్రం ఇవ్వగలుగుతారా? కొన్ని లక్షల మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలంటే నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక
ధరణి సమస్యల పరిష్కారం ఒక పక్షం రోజులో 15 రోజులు మీరు చేశారు గా మన్న తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది దశాబ్ది ఉత్సవాలు చేశారు మేము అడుగుతున్నాం ఏంటంటే ఒక 10 రోజులు ధరణి ఉన్న ధరణిలో ఉన్న సమస్యల పరిష్కారం చేయడానికి ఒక 10 రోజులు ఒక వార కార్యక్రమం పెట్టండి ఒక 15 రోజులు 15 రోజులు 10 రోజులు గ్రామాలకు వెళ్ళండి అట్లయితే సమస్యల పరిష్కారం అయితే గాని హైదరాబాద్ లో కూర్చోని సీసీఎల్ ఆఫీస్ లో కూర్చోని ధరణి సమస్యలన్నీ మేము పరిష్కారం చేసినాం అంటే కింది లెవెల్ ఆఫీసర్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా సమస్యలు పరిష్కారం కావు ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది అంటే నేను మీ ప్రిన్సిపల్ సెక్రటరీయో చీఫ్ సెక్రటరీయో లేకపోతే సీసీఎల్ఏ కమిషనరో రెవెన్యూ సెక్రటరీ చెప్పే మాటలు అబద్ధాలు నమ్మకండి ప్రాక్టికల్ గా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో లేకపోతే ప్రజా దర్బార్ పెట్టండి సమస్యలు ఏమున్నాయో తెలుస్తాయి ప్రజా దర్బార్ పెట్టండి ప్రగతి భవన్ లో లేకపోతే సెక్రటరీయేట్ లో ఒక సెల్ ఓపెన్ చేయండి లేదా ఒక ఒక రోజు మొత్తం కూడా ధరణి పిటిషన్స్ ఏమున్నాయో మీరే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ గండి మీరే డైరెక్ట్ గా తీసుకోండి వ్యవస్థ మొత్తం కూడా సిస్టం అంతా కూడా ఖరాబ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు చెప్పారు కదా మా నాన్నగారు ప్రజా దర్బార్ పెట్టడానికి అంత ఇష్టంగా లేరు కింది వ్యవస్థలని మొత్తం కూడా పరిష్కారం చేయనప్పుడు ముఖ్యమంత్రి దగ్గర రావాలని ఈ రోజు చెప్తా ఉన్నాం ధరణి సమస్యలు పరిష్కారం చేయమని కొన్ని లక్షల మంది పిటిషన్స్ ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటికి పరిష్కారం కాలేదు మరి కింద వ్యవస్థలని ఫెయిల్ అయినట్టే కదా కింద రెవెన్యూ వ్యవస్థలో కింద ఉన్నటువంటి కలెక్టర్ గాని సీసీఎల్ఏ గాని ఫెయిల్ అయినట్టే కదా మరి ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టండి ప్రజా దర్బార్ పెడితే సమస్యలు ఏందో కొన్ని నోటికొస్తాయి నోటీసుకొస్తాయి ఆ రకంగా సమస్యల పరిష్కారం చేయడానికి అవకాశం దొరుకుతుంది మీరే ములుగుపోయారు కదా ఒక్క ఊర్లో 279 సమస్యలు వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా గ్రామ సభలు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను చూశారు కదా ధరణి పోర్టల్ గురించి విశ్లేషకులు నరసింహారెడ్డి గారు చక్కని వివరణ ఇచ్చారు అలానే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి సమస్యని బాగుపరచాలని కోరుకుంటారు అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి